ఎం న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. పెదపూడి ఆసుపత్రి నందు అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్న అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యుడు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేయడం జరుగుతుందని, హాస్పిటల్ సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని, సమయపాలన పాటించాలని, నైట్ డ్యూటీ డాక్టర్ తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, క్రమేపీ ఎక్కువ డెలివరీలు హాస్పిటల్లో జరిగేలా చూడాలని, ఇదేవిధంగా బ్లడ్ స్టోరేజ్ పాయింట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, దీనికి దాతలు సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మరియు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సుదూరంలో పోనాలి కదా, ఎనీటైమ్ నైట్ తెరవాలి కూడా ఈ నీరు గడ్డ తిరుగుతూ లోపలికి వస్తుంది చూస్తూ వెళ్తున్నానండి. ఈయన మామూలుగా కొంచెం బాగా హాస్పిటల్ ఏమో ఇచ్చేది, అందుకే ఆయన దృష్టిని బట్టి ఆయన ఏం అడగలేదు, అడగకుండానే ఆయన ఇచ్చామండి. అందుకే మీరు అడగలేదు మాకు అనుపతులండి, కాన్సన్ట్రేటర్స్ కొన్ని కొన్నామండి, కొన్ని అన్ని ఇవ్వము, మరి 36 లక్షల వరకు డిపాజిట్ చేశామండి. ఉంది 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 ఆలోచన. తర్వాత ఎవ్రీ 3 మంత్స్ కి అందులో మనీ డెలివరీ 4,000 సార్, మిగతా 6,000 ఎవ్రీ మంత్ అలా వేసుకున్నాం. మన పేషెంట్కి వెళ్ళేది మాత్రం 4,000 నుండి సిజరింగ్ అవుతుంది. మొత్తం 10,000 అవుతుంది. అబ్బాయి
మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.